దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడాలను ప్రజలు గమనిస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారామ అన్నారు. భీమవరం మండలం కాళ్ళలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలపై గాని ప్రజాస్వామ్యంపై గాని భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం గౌరవం లేదన్నారు. కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కూల్చివేయాలని ఉద్దేశంతో శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబడ్డారు. భారత దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బీజేపీ మన భారతదేశంలో ఒక పక్క చైనా గొడవ, ఒక పక్క కరోనా వచ్చి, ఒక పక్క ఆర్థిక పరిస్థితి, ఒక భారతదేశ ప్రజలందరూ అయోమయ గతంలో ఉంటే బీజేపీ ప్రభుత్వం మటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నా, ఎగ్జాంపుల్ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే దాన్ని పడగొట్టాలని చెప్పి బీజేపీ కుట్రలు పంతుంది. 1000 కోట్ల తోటి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10 కోట్ల నుంచి 50 కోట్లు గారేసి అక్కడ రాజస్థాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంది. అశోక్ గెహ్లెట్ మరియు మా సచిన్ పైలట్ గారిని దాంట్లోనే గొడవలు పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంది. కానీ అశోక్ గెహ్లెట్ గారిని మన సచిన్ పైలట్ని కలిపి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడి మళ్ళీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ గట్టి పునాదేసి మళ్ళీ రాజస్థాన్లో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే గతంలో కూడా చూస్తున్నాం మనం, గతంలో కర్ణాటకలో కూడా కర్ణాటక మధ్యప్రదేశ్ ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము యువజన కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ